ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల ద్వారా చాలామంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా పేరొందినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం గర్వపడే విధంగా ఈరోజు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు బహుళార్థక ప్రాజెక్టును నిర్మించడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి యావత్ రైతాంగం కూడా తెలంగాణ వైపు చూసే విధంగా ఈరోజు ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతూ ఉంది. ఈరోజు ఈ నెల ఇరవై ఒకటి రోజున ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కాళేశ్వరం రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా నిర్మించడం జరిగింది. అలాగే మా ప్రాంతానికి సంబంధించి ఈ పైప్ కాళేశ్వరం ఎత్తికోతల ప్రాజెక్టు ద్వారా నిర్మించేటువంటి పైప్ లైన్ను మళ్ళీ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నిర్మించినటువంటి పైప్ లైన్లను లక్కారం చెరువులోకి తీసుకెళ్తా ఉన్నారు. ఈ నీళ్లను లక్కారం చెరువులోకి తీసుకెళ్లే పైప్ లైన్ ద్వారా ఏంటంటే కొద్దిగా పైప్ లైన్ను కొద్దిగా డైవర్ట్ చేసే ఉంటే ఈ ప్రాంత రైతులు మరింత లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈ నెల 21వ తారీఖు నాడు మన గట్టిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి ఇచ్చేసిన అతనికి మేము రైతుగా తనకు కేసీఆర్ గారికి నా కన్నీళ్లతోటి తన పాదాలు కడగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తను మేము రైతులము ఊహించని విధంగా కరెంటు ఇట్లా 24 గంటల కరెంటు వస్తుంది అని అనుకోలేదు, కరెంటు తెచ్చిపెట్టిండు. అలాగే రైతులకు కూడా ఈ పెట్టుబడి 4000 నుంచి మళ్ళీ ఇప్పుడు 5000 చేసిండు, అందుకు కూడా మేము సంతోషిస్తున్నాము. అంతేకాకుండా రైతును పట్టించుకొని ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు రైతును ఏ కారణంగా కూడా ఏ విషయంలో కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మన కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి కానీ రైతు అప్పుడు కరెంటుతోటి నానా తిప్పలు పడ్డారు, ట్రాన్స్ఫారర్లు కాలి, మోటార్లు కాలి, వేసిన పంటలు ఎండిపోయి రైతులు అప్పుల బాధ అయ్యి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రోజుల్లో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతన్నల గుండెల్లో ఆనందం నిండింది, అప్పుల బాధలు లేరినాయి. అలాగే రైతు అనుకోకుండా ఒక్క గుంట భూమి ఉన్న రైతు కూడా చనిపోతే ఈరోజు 5 లక్షల బీమా 10 రోజులలోనే తన అకౌంట్లోకి చేరి వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకుంటున్నటువంటి ఆపద్ బంధువుడు ఈ యొక్క కేసీఆర్ గారు. తన రైతుల మా రైతుల పాలిట దేవుడు, రైతులము దేవుడికి అంటే ఎక్కువగా భావించుకుంటున్నాము. ఎందుకంటే అడిగితే వరాలు ఇస్తాడో దేవుడు ఇయ్యడో, కానీ అడగకముందే మా రైతులందరికీ వరాలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిదే. ఈ యొక్క ప్రాజెక్టు ఇది కళ కూడా మనం ఊహించుకోలేదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడ పడుతుంది, ఇతను మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఇక్కడ ప్రాజెక్టు పడుతుంది అనేది ఏ రైతులు కానీ ఏ వ్యక్తి కానీ ప్రపంచంలో ఊహించని విషయం ఇది. అందుకు మాకు మా పెద్దపల్లి జిల్లాలో మా మంత్రి కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఇక్కడ అయినందుకు మాకు చాలా సంతోషం. అలాగే ఈ యొక్క నీరు ఈ యొక్క తెలంగాణ మొత్తము 1 కోటి ఎకరాలకు ఈ ఎండిపోయిన ఎడారి భూములన్నీ పచ్చదనంతో పల్లెలు ఆనందంగా చెరువులు నిండుతూ పంటలు పండి కలకలలాడాలని తన యొక్క కోరిక అది నిజం చేయబోతున్నాడు. దాన్ని మేము రైతులు అందరం సంతోషించి అతను పెట్టిన ఈ యొక్క ప్రాజెక్టుకు మేము ఎల్లకాలం తనకు 1000 జన్మలైన తనకు రుణపడి రైతులు ఉంటామని కోరుకుంటున్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 21వ తారీఖు కాళేశ్వరం ప్రాజెక్టును ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. దీనివలన రైతులు ఎంతోమంది సంతోషం వ్యక్తం చేస్తామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించే విధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రైతులందరికీ నీళ్ళు అందే విధంగా ఈ యొక్క ప్రాజెక్టును నిర్మించడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ మధ్యలో మాకు చూసినట్లయితే DIT3 కెనాల్ నీళ్లు రాక ఇబ్బంది పడ్డాం. దీంతో DIT3కి నీళ్ళు రావడమే కాకుండా రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ నీళ్లు వచ్చినట్లయితే ప్రతి ఒక్క రైతు కూడా ముఖంలో నవ్వులు ఇరుజెలుతాయి. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఈ నీళ్ళ సమస్య తీర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంత మంచి పనిని మొదలుపెట్టినందుకు మేము సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం, పాదాభి వందనాలు చేస్తున్నాం. రైతుల పక్షాన నేను సభ్యత నుండి నేను ఒక రైతును మాట్లాడుతూ మాకెంతో సంతోషంగా ఉన్నది.
సార్, ఇట్లాంటి పనులు చేసినట్లయితే బంగారు తెలంగాణ అయితే ఏదైతే అన్నదో అది సాధ్యమవుతుందని మేము నమ్ముతున్నాం, మేము ఆశిస్తున్నాం. రానున్న రోజులలో ఇదే గవర్నమెంట్ను కూడా మళ్ళీ కూడా మేము ఎన్నుకొని ఈ ఏదైతే నీళ్ళ సమస్య కరెంటు సమస్య ఉన్నదో తీసుకురా మీరు నమ్మినాం. మీరు నమ్మిన ప్రకారం మేము మాకు మాట నిలబెట్టుకున్నారు. మేము రైతుల పక్షాన మీకు ఎప్పటికి రుణపాటు ఉంటామని చెప్పి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.